Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-96666. Sri Talipalamma Amavari Vigra Pratishtha Sandarbhanga Alaya Development Gurinchi Gaurava Deputy CM Garu Matladadam Jarigindi. Ade Vidhanga Rendu Vichitramaina Sanghatanalu Ikkada Jarigayi. Actually ga Nenu Ento Bhayabhaktulato Amavari Patla చాలా భయపడి ఎట్టి పరిస్థితుల్లోనూ స్వయంభూ అమ్మవారి విగ్రహాన్ని టచ్ చేయకుండా కదపకుండా ఆలయాన్ని డెవలప్ చేసి ఉద్దేశంతో మేము కింద బాలాలయం ఏర్పాటు చేయడం జరిగింది. అదేం విచిత్రం, కింద బాలాలయం ఏర్పాటు ఎప్పుడైతే చేసామో పైన ఉన్న జల అమ్మవారి దగ్గరికి వచ్చి వాటర్ కింద బాలాలయం దగ్గర వాటర్ ఎగదమ్మడం జరిగింది. అది అమ్మవారి మాకు ఇచ్చిన యాక్సెప్టెన్సీ కింద అమ్మవారు ఒప్పుకున్నారో, ఈ డెవలప్మెంట్కి అమ్మవారు ఒప్పుకున్నారో అది మహిమ కింద నేను ఎంతో ఆనందపడ్డాను. అదేవిధంగా ఈరోజు గత వారం రోజులు బట్టి ఈ చుట్టుపక్కల 7 గ్రామాల మహిళలు అమ్మవారికి బోనాలు పట్టుకుని వేలాది మంది అమ్మవారిని దర్శనానికి వస్తున్నారు. వారు దర్శించినంతసేపు అమ్మవారు మొహం, స్వయంభూ అమ్మవారి మొహం నవ్వుతూ ఉండడం అదొక విచిత్రం. వారు ఈ మహిళలు చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న మహిళలందరూ దర్శించినంతసేపు అమ్మవారు నవ్వుతూ ఉండడం, మళ్ళీ మొహం మళ్ళీ మామూలుగా అవడం, ఇదంతా కూడా అమ్మవారి మహిమ కింద నేను భావిస్తూ ఈ అదృష్టం నాకు కలగజేసిన అమ్మవారికి, అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రజలకు, రాష్ట్ర ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, మా డిప్యూటీ సీఎం గారికి కూడా అమ్మవారి ఆశీస్సులు పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అమ్మవారి మూలవిరాట్లో అమ్మవారిని కలుపుకున్నా ఏదైతే గతంలో ప్రతిష్ఠించిన విగ్రహాలు ఈరోజు కొంచెం విగ్రహాలు భిన్నమైన సందర్భంగా ఈ ఆలయానికి సంబంధించిన పూర్తి స్థాయి అభివృద్ధి కార్యక్రమాలను మొదలుపెట్టి భిన్నమైన విగ్రహాలని ఈరోజు పునఃప్రతిష్ఠించి వేలాదిగా వచ్చే భక్తులందరికీ కూడా సంపూర్ణ సౌకర్యాలు ఎన్విరాన్మెంట్స్ డిపార్ట్మెంట్ తరఫున ఏర్పాటు చేసేలాగా, భక్తులు వయసు వేరిన వాళ్ళు మరి మహిళలు ఇబ్బంది పడకుండా ఈ మెట్లు అందరూ ఎక్కలేని వాళ్ళు అమ్మవారి దర్శనం చేసుకునేలాగా 3 లెవెల్స్లో ఎస్కలేటర్స్ను కూడా ఏర్పాటు చేసి అమ్మవారి దర్శనాన్ని సులభతరం చేయడం, వేలాది మంది భక్తులు వాళ్ళకి దర్శన భాగ్యం కలిగించడం, అలాగే ఇక్కడ ఒక 9 అంతస్తులతోటి రాజగోపురాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా వెనకాల 5 ఫ్లోర్లు ఈ సౌకర్యాలు కలగజేయడానికి అన్ని రకాలుగా కూడా భక్తులకు ఉపయోగపడే విధంగా ఈ 5 ఫ్లోర్లు కూడా ఉపయోగించి మరి అన్ని రకాలుగా కూడా ఆలయాన్ని అభివృద్ధి కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఇది నా సహచరుడు, మా మంత్రివర్గ మిత్రుడు, నాకు అత్యంత ఆప్తుడు దాడిశెట్టి రాజా గారి కాన్స్టిట్యూన్సీలో ఆయన చొరవతోటి ఆయన తలంపుతోటి ఈ అమ్మవారి ఆలయాన్ని పునర్నిర్మాణం చేసి మరి గొప్ప క్షేత్రంగా తయారు చేయాలనే ఆలోచనతో స్థానిక పార్లమెంట్ సభ్యురాలు సోదరి ఎంపీ గారి చొరవతోటి, అలాగే ఇక్కడ ధర్మకర్తల మండలి చైర్మన్ను, అలాగే లోకల్ ఇక్కడ సర్పంచులు, ఇక్కడున్న ప్రజాప్రతినిధులు, ధర్మకర్తల మరి సభ్యులు అందరూ కూడా పక్షపాతం ఆ అమ్మవారి మీద ఉన్న భక్తి, ఆవిడ మీద ఉన్న నమ్మకం, అమ్మవారు కూడా మరి మహామని మహిమాన్వితురాలు, శక్తివంతమైన అమ్మవారు మరి ఇక్కడ దర్శనం చేసుకుంటేనే మనకి మనం కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేర్చే తల్లి, తలుపుల తల్లి. మనం ఏం తలుచుకుంటే అమ్మవారు ఆ తలంపులు నెరవేరేలాగా మరి అమ్మవారి ఆశీర్వాదం అమ్మవారిని దర్శించుకున్న భక్తులందరికీ కూడా కలగాలని అమ్మవారి ఆశీర్వాదాలు ఈ రాష్ట్రం మీద
ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కూడా ఆ తలంపులమ్మ తల్లి ఆశీర్వాదాలు మెండుగా ఇచ్చి మరింత బలోపేతంగా సంక్షేమ కార్యక్రమాల్ని అమలు చేసేలాగా రాష్ట్ర ప్రభుత్వం మరి చరిత్రలో ఎవరూ చేయనన్ని కార్యక్రమాలన్నీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎంతో ధైర్యంతో చొరవతోటి మరి ఆయన తలపెట్టిన కార్యక్రమాలన్నీ కూడా నిర్విరామంగా కొనసాగుతున్నాయంటే దానికి దైవ బలం అనుగ్రహం ఉండటం వల్లే ఆ తలంపులమ్మ తల్లి అనుగ్రహం కూడా ముఖ్యమంత్రి గారికి మెండుగా ఉండాలని ఈ సందర్భంగా అమ్మవారిని కోరుకుని ఈ కార్యక్రమం ఈరోజు దిగ్విజయంగా ఈ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని సజావుగా సక్రమంగా వేద పండితుల సూచన మేరకు శాస్త్రానుసారం అక్కడ ప్రతిష్ఠించడం జరిగింది.